జాతిపితా మహాత్మా గాంధీ జాతిపితా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబడమే కాకుండా కేవలం అహింస సిద్ధాంతంతోని ఇవాల ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని లొంగదీసే విధంగా భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు స్వాతంత్రం ప్రకటింపజేసే విధంగా మన ఉద్యమం చేపట్టినటువంటి ఒక ఘనత భారత జాతి పిత మహాత్మా గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నా. వీళ్ళ ఉన్నత విద్యను అభ్యసించి కూడా వీళ్ళ దేశంలోని నిరుపేద ఇవాళ ఏదైతుందో స్వాతంత్రం అనేది కేవలం స్వేచ్ఛా వాయువులనే కాకుండా స్వేచ్ఛా వాయువులతో పాటుగా సమానత్వం అనేది ప్రధానంగా ఇలా భారతదేశం యావత్ ప్రపంచంలోనే ఒక లౌకిక దేశంగా నిలబడే విధంగా ఇలా ఉద్యమానికి బాట వేసినటువంటి ఒక ఘనత మరి మహాత్మా గాంధీ గారికే దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. వాస్తవంగా వారు ఆనాడు ఏదైతుందో ఇలా కేవలం వారి యొక్క సాధారణ జీవితం చూస్తుంటే ఇలా మనం అందరం కూడా మరి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా ప్రజా జీవితంలో మనం ఇతరులకు ఉద్బోధనలు చేయబోయే ముందు మనం ఏ ఉద్బోధనలు అయితే చేయడం జరుగుతుందో ఆ ఉద్బోధనలు ఆచరించగలిగినప్పుడు మాత్రమే చేయాలి. మనం ఆచరించలేనటువంటి ఒక ఉద్బోధనలు ఇతరులు చెప్పడానికి పరిమితం కావటం అనేది అది మరి వాస్తవంగా మానవీయ విలువలకు గుర్తింపు లభించదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. దానికి ఇలా అభివృద్ధి అనేది గ్రామ స్వరాజ్యం నుండే ఆరంభం కావాలి. ఇలా గ్రామ స్వరాజ్యం సాధించుకోగలిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఒక భారతదేశానికి స్వాతంత్రం లభిస్తుంది. మరి గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటటువంటి ఒక సాధారణ దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ ఆడబిడ్డలు మహిళలే కానీ వారికందరికీ కూడా సమానత్వము ఉపాధి కల్పింపబడాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనం సాధించుకునే వాళ్ళం అవుతామని చెప్పండి. ఇవాళ మద్యపాన రహితమైనటువంటి ఒక సమాజం నిర్మితం కావాలి. ఇలా సమాజం ఏదైతుందో మరి మద్యం ఏ విధంగా మరి దుర్వచనాలకు లోన్ కావడం జరుగుతూ మనం గమనిస్తూ చెప్పండి. ఇలా మద్యం అనేది అది ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం సమకూరుస్తుంది అనేది కాదు, ఇలా సమాజానికి ఎంత కీడు చేస్తుంది అనేది కూడా మనం గమనంలోకి తీసుకోవాలని చెప్పంటున్నాం.
కేవలం దాని ఒక ఆదాయ మార్గంగా మాత్రం మనం పరిగణలోకి తీసుకొని ఇలా ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తుందని చెప్పని మధ్యపాన వినియోగం అనేది ఇతుందో ప్రోత్సహించినట్టయితే అది సమాజం ఏది ఇతుందో విలువలకు ఏది మరి అద్దం పట్టడం కాదు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటాడు ఒకవైపు ఉపాధి కల్పనకు విద్య తోడ్పడంతో పాటుగా ఇలా మానవ విలువలకు అది తోడ్పడే విధంగా ఉండాలని చెప్పంటాడు కాబట్టి రాబోయే కాలంలో అలానే భారతదేశ స్వాతంత్రం కొరకు ఈ విధంగా అహింసాయుత సిద్ధాంతంతోని భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు మనకు మార్గదర్శకం చేసిండో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కూడా ఇప్పుడు రెండో దశ ఉద్యమం మనం గమనిస్తే ఈ విధమైనటువంటి ఒక అహింసాయుత వాతావరణం లేకు హింసాయుత వాతావరణం లేకుంటా ఈ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుంటా ఇలా ఆత్మత్యాగల బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది తప్ప ప్రభుత్వంకి వెళ్ళి మాత్రమే దీతో ఏ విధమైనటువంటి ఒక హింసకు తావు లేకుండా ఉద్యమం మరి రూపొందించడమే గాని ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇలా ప్రజల యొక్క మనోభావాలను గౌరవించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలా ప్రైవేట్ రంగంలోనైనా అందరికి ఉపాధి కల్పన అనేది ప్రధానం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఇలా యువతను మనం వారి జీవితంలో స్థిరపడటానికి ఏదైతుందో ఉపాధి మార్గాలు ఇవాళ ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడమే కాదు ఆదాయ మార్గాల సమకూర్పుతో పాటుగా ఇలా ఉపాధి కల్పన అనేది ప్రధాన అంశంగా అని చెప్పంటారు ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పక తప్పదంటున్నారు అలా ఏ ఆత్మత్యాగాలు బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఇవాళ ఆ విద్యార్థులు నిరుద్యోగ యువత వారు స్వయం సమృద్ధి సాధించుకోగలిగినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి మనం ఏదైతే సాధించుకున్న తెలంగాణకు మనకు సమృద్ధి స్థానం లభిస్తుందని చెప్పక తప్పదంటున్నా ఇదే సమాజంలోని నిరుపేద వర్గాలు సమాజం అంతా కూడా చెప్పంటున్నా మళ్ళీ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని అలా ఏ మేరకు వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం గౌరవిస్తాము అప్పుడే నిజమైనటువంటి ఒక చిత్తున తృప్తి కలుగుతుంది ఆ విధంగా అందరం కూడా కలిసి ముందుకు పోవాలని చెప్పండి మన 74వ జాతీయ స్వాతంత్ర దినోత్సవం మహాత్మా గాంధీ గారు ఏదైతుందో స్వాతంత్రం సమర్పించుకొని మహాత్మా గాంధీ జయంతి వాళ్ళ 74వ రాబోయే 75వ జయంతి ఉత్సవాల సందర్భంగా యావత్ భారత జాతికి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి నేను జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి మరి మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తూ సమాజానికి ఏదిస్తుందో మహాత్మా గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పిన కోరుతూ నాకు అవకాశం కల్పించినటువంటి ఒక స్థానిక మహాత్మా గాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్టూరి లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్ అయినటువంటి ఒక నాగభూషణం గారు అట్లాగే లక్ష్మీ గారు మా సోదరి కౌన్సిలర్ సరిత గారు మిత్రులు బండశంకర్ గారు శ్రీనివాస్ గారు మా దుర్గన్న గారు కౌన్సిలర్ మోయిస్ గారు రాజేందర్ గారు మిత్రులకు అందరికీ రవి గారు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.